హాయ్ అండి ఈరోజైతే నేను క్యారమిల్ పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఎస్ అండి మనం థియేటర్స్కి వెళ్ళినప్పుడు తప్పకుండా పాప్కార్న్ అయితే కొనుక్కొని తింటాం కదా సో ఇదే మనకి థియేటర్స్లో అయితే త్రీ ఫోర్ హండ్రెడ్ పెట్టి కొనుక్కుంటాము క్యారమిల్ పాప్కార్న్ ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేసేయండి సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి నేను మిస్ ఇది వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం నేను యాక్ట్ పాప్కార్న్ తీసుకున్నానండి సో ఇది వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది సో ఇది బటర్ ఫ్లేవరు దాన్ని ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి కుక్కర్ని హీట్ చేసుకొని ఏ యాక్ట్ పాప్కార్న్ దీంట్లో వేసేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ని క్లోజ్ చేయాలి అంటే రివర్స్లో పెట్టేసేయాలి ఇది అందరికీ తెలిసిందే సో ఇలా అయితే మనం పాప్కార్న్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి ప్లెయిన్ పాప్కార్ను విత్ సాల్ట్ అండ్ బటర్తో ఉంటుందన్నమాట సో మనం సాల్ట్ ఏం యాడ్ చేయనవసరం లేదు అనమాట సో ఒకవేళ మీకు ప్లెయిన్ కార్న్స్ ఉంటే మాత్రానికి ఇలా ప్లెయిన్ కార్న్స్ కూడా సేమ్ ఇలాగే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇవి పాపప్స్ అయిపోతాయి కదా సో ఇవి పక్కన పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇవి ఇప్పుడు అయిపోయాయి కాబట్టి సో స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని త్రీ ఫోర్త్ కప్ షుగర్ తీసుకుంటున్నానండి నేను సో ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ అంతటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ టైం మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఊరికే తిప్పకూడదు అనమాట దీన్ని సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి అది షుగర్ అనేది మెల్ట్ అవటం స్టార్ట్ అవుతుంది సో చూస్తున్నారు కదండి షుగర్ అనేది మనకి మెల్ట్ అవుతూ ఉంది సో ఇలా మెల్ట్ అయినప్పుడు మనం ఎప్పుడు షుగర్ని కలుపుకోవాలి ఈవెన్గా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట షుగర్ని సో చూస్తున్నారు కదా ఇప్పుడు మాత్రమే ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి లేదంటే మనకి గడ్డలు కడుతూ ఉంటుంది సో ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి త్వరగా మెల్ట్ అయిపోతుంది ఇంకా షుగరు మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి క్యారమిల్ అయిపోతుంది అనమాట చాలా త్వరగా అవుతుంది సో చూస్తున్నారు కదా షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది సో ఇప్పుడైతే మనకి క్యారమిల్ అయిపోయింది అనమాట సో ఇలా క్యారమిల్ అయిన షుగర్ షుగర్ సిరప్లో ఇప్పుడు వన్ స్పూన్ నేను సాల్టెడ్ బటర్ వేస్తున్నానండి సో మీ దగ్గర సాల్టెడ్ బటర్ లేకపోతే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయండి పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేయండి దీంట్లో చాలా టేస్టీగా ఉంటుందనమాట సో నాకైతే ఆ క్లిప్ మిస్ అయిపోయింది సో నేనైతే బేకింగ్ సోడా వన్ ఫోర్త్ టీ స్పూన్ అనమాట అంటే పించ్ ఆఫ్ వన్ ఫోర్త్ పిన్ చేశాను అనమాట అది కూడా గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మనం బేకింగ్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఇలా నురుగులాగా వస్తుంది సో చూస్తున్నారు కదండి మనకి ఇలా బేకింగ్ సోడా వేసాం కాబట్టి పొంగుతుంది సో ఇలా పొంగుతున్నప్పుడు మనం ఏమంటే ఇవే పాప్కార్ను యాడ్ చేసేసుకోవాలి సో ఆ క్లిప్ కూడా మిస్ అయిందండి సో ఇలా పాప్కార్న్ అయితే ఇందులో వేసేసుకున్న తర్వాత చక్కగా టర్న్ పైకి కిందకి మనం ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి పాప్కార్న్స్ని సో ఇవి మనకి ఇప్పుడైతే స్టిక్కీగా అనిపిస్తున్నాయి కదా మనకి ఒక టెన్ మినిట్స్ ఆరిపోయిన తర్వాత మనకి పాప్కార్న్ అనేది విడివిడిగా వస్తూ ఉంటుంది సో ఇప్పుడైతే మనకి స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది సో చూస్తున్నారు కదండి ఎంత స్టిక్కీగా ఉందో ఒక పది నిమిషాలు మనం దీన్ని కూల్ అయిన తర్వాత అప్పుడు మనకి మనకి పాప్కార్న్ అనేది విడివిడిగా వస్తుందన్నమాట సో ఇలా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం మనకైతే ఇంట్లోనే టేస్టీ టేస్టీ పాప్కార్న్ ఇలా కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి క్యారమిల్ పాప్కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు కూడా సో చూస్తున్నారు కదా మనకి ఇలా ఆరిపోయిన తర్వాత మనకిలా సపరేట్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా అతుక్కొని ఉంటాయి కదా సో ఇలా సపరేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట వాటిని సో ఇలా మీరు ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకోండి సో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యారమిల్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది సో ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనకి చల్లారిపోయిన తర్వాత మనకి పాప్కార్న్ అయితే ఇలా విడివిడిగా వచ్చేసాయి అనమాట సో ఇది అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాను బై బాయ్ హ్యావ్ ఏ నైస్ డే అండ్ టేక్ కేర్